Hello friends, welcome back to our channel Sai Talks. Iroju vlog enti ante Eid special anamata, special foods anni chupistunanu. And ee roju praddun levangane ma babu first ma mummy illu thudustunte vada bed meed nunchi illu thudadam chusi aa bucket neellani varavoyarani lesi gaba gaba parigetkoni vachi chudandi etla chestunado ee vidhanga aadutunado water ni assalu thudani ivvaledu. తర్వాత వాడికి కటింగ్ హెయిర్ బాగా పెరిగిపోయిందని చెప్పేసి హెయిర్ కట్ చేపిద్దామని మొత్తం ఇంకా ఇంటికే పిలిపించామన్నమాట కటింగ్ చేసే అతన్ని. ఇంకా మాదే ట్రిమ్మర్ అంతా మాదే, మా వాటితోనే చేపించేసాము. కానీ చాలా ఏడ్చాడు వాడు, నేను అస్సలు తీయలేకపోయాను ఫుల్ వీడియో వాడి ఏడుపుని చూసేసి. నార్మల్గా తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా కొంచెం తీసేవరకు వాడికి స్టార్టింగ్ ఏమనిపించలేదు. ఇంకా ట్రిమ్మర్ కదా కొంచెం గుచ్చుకున్నట్టు అయిందేమో, ఇంకా ఏడుపు చాలా ఏడ్చాడు. సో నేను కొంచెమే తీసానన్నమాట. అండ్ లాస్ట్లో ఉంటుంది వాడి కటింగ్ ఎలా చేశారో, అసలు వెరైటీగా అయిపోయింది. ఒకటి చేద్దాం అనుకుంటే ఒకలాగా గడిచిపోయింది, ఒకలాగా అయిందనమాట. వాడి కామెడీగా ఉన్నాడు చూడండి. ఈ విధంగా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది వాడి ఏడుపు. పాపం అసలు ఫుల్ ఏడ్చాడు, తీసే అతనికి కూడా చాలా ఇబ్బంది అయింది. తీయరా తీయనీయకుండా చేశాడు, ఫుల్ భయపడ్డాడు దాన్ని చూసి. చూడండి ఎట్లా చేస్తున్నాడు, అస్సలు పట్టలేదు, ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిండు. ఇంకా ఇప్పుడు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ నేను వాయిస్ ఇచ్చాను అక్కడ, కానీ ఇంకా మళ్ళీ నాకు అసలు టైం దొరకలేదు ఎడిటింగ్లో. ఇంకా నేనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. సో అక్కడ ఏంటి అంటే ఫుల్ ఏంటి వర్షం వచ్చేలాగుంది, చాలా బాగుంది వెదర్. సో నేను అందుకే బయటికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ ఇంకా గాలి చాలా బాగుంది, మా ఇంటి ముంగట అయితే లొకేషన్ చాలా బాగుంటుంది వర్షం వచ్చే ముందు. సో అందుకోసం నేను అక్కడ అన్నీ చూపిస్తున్నాను. ఫుల్ గాలి కనిపిస్తుంది మన, చూడండి అక్కడ వెనకాల చెట్లు అవన్నీ ఎట్లా అవుతున్నాయో. ఇంకా మా మమ్మీ నేను ఇద్దరం కలిసి అలా సాయంత్రం పూట బయటికి వెళ్ళాము ఇక్కడే. ఇంకా దారిలో ఈ చెట్టు ఉంటుంది, చాలా పువ్వులు ఉంటాయి ఈ చెట్టుకి రోజు. చూడండి మందార పువ్వులు, ఇవి గడ్డి పువ్వులు ఎంత బాగున్నాయో. ఇక్కడ చాలా బాగుంటాయి, రోజు ఇక్కడే తెచ్చుకుంటాం మేము పూజకి పువ్వులు. చూడండి వైట్ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇంకా ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు, ఎంత చిన్న చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్. ఇంకా చాలా తెంపాము మేము, చాలా చాలా ఫ్లవర్స్ ఉండే, ఎంత బాగుసాయో చూపిద్దాం అనేసి తీశాను. ఇంకా మా మమ్మీ పెద్దమ్మ వాళ్ళ ముచ్చట పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక అలా అలా అన్ని ఇంకా అక్కడ గోరింటాక్ కనిపించింది, ఇంకా తెంపుకుంటూ కూర్చున్నాను. ముందు రోజే మా పెద్దమ్మ పెట్టుకుందనమాట గోరింటాకు. సో నేను కూడా నాకు కూడా ఐడియా వచ్చింది, అరే పెట్టుకోవాలి శ్రావణం కదా, శ్రావణంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా. సో ఇంకా నేను కూడా తెంపుకోవడం స్టార్ట్ చేశానన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు, లేతగా ఉంది. అంటే చాలా కట్ చేశారు ఇప్పటికే, ఇంకా ఇది ఇప్పుడే ఫ్రెష్గా వస్తుంది, చాలా ఎర్రగా పడుతుంది ఆకు. ఇంకా కూర్చొని మెల్లిమెల్లిగా తెంపుకుంటూ కూర్చున్నాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా చెల్లి మా బాబు కూడా వచ్చారు, ఇంకా అందరు ఆడుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇంకా నా పనిలో నేనే పడ్డాను. ఇంకా ఇది కొంచెం ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గానే అయ్యింది నాకు తెంపడానికి. ఇంకా రెడ్ బ్యాంగిల్స్ చూసారు కదా, సో ఇంకా నిన్న వ్రతం అవన్నీ అని వేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం కదా, బ్యాంగిల్స్ రెడ్ బ్యాంగిల్స్ ఉండాలి అని చెప్పేసి. చూడండి చెట్టు చిన్నగానే ఉంటుంది కానీ చాలా రెడ్గా పడుతుంది. ఇక ఈ విధంగా బ్యాగ్లో వేసుకున్నానని చూపిస్తున్నాను. చూడండి ఇంకా తర్వాత మా పెద్దమ్మ వచ్చి ఎంతసేపట్లో కోస్తూ ఉంటావు కట్ చేస్తూ ఉండు అని చెప్పేసి ఇట్లా అన్ని మండలు విరిచేస్తుంది, కోస్తుంది కొడలతోని. ఇంకా అవన్నీ తీసుకొచ్చి నేను ఇంట్లో తెంపుకున్నానమాట. చాలా టైం పడుతుంది ఎంతసేపు అని అట్లా తెంపుతావు అని చెప్పి వచ్చి అన్నీ కట్ చేసింది మండలన్నీ. ఈ విధంగా ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే కట్ చేసుకుంటూ ఉన్నాను.
చూడండి, ఇంకా ఒక చిన్న తట్ట పెట్టుకొని కూర్చున్నా. మా పెద్దనాన్న కూడా దింపుతున్నారు, నేను మా పెద్దనాన్న ఇద్దరం దింపాము. ఇంకా చూడండి గడ్డి ఫ్లవర్స్ ఎన్ని రకాలు, 3 రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. ఫ్లవర్ అయితే చాలా బాగుంది చూడండి, పింక్ వైట్ ఎల్లో. ఇంకా మా బాబు అయితే సాయంత్రం ముందు ఎంత బాగా ఆడుకుంటున్నాడో వాడికి చాలా ఇష్టం. ఇంకా బయటనే అసలు పరిగెడతనే ఉంటాడు చూడండి, వాడికి ఫుల్ హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళంగానే. ఎందుకంటే మాది మెయిన్ రోడ్ మీద ఉంటుంది కదా, కొంచెం బయటికి వెళ్ళడానికి ఉండదు, ఫ్రీగా వదిలేయలేము కదా. సో అక్కడైతే ఇంకా కొంచెం లోపలికి కాబట్టి, మామూలు చిన్న చిన్న రోడ్లే కాబట్టి గల్లీలో ఏం కాదనేసి వదిలేస్తే ఇంకా వాడికి అసలు ఆనందం. అసలు మా చెల్లి వాడిద్దరు వాకింగ్ చేసి ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు, కింద ఏది దొరికితే అది తీసేసుకొని నోట్లో పెట్టేసుకుంటాడు. చాలా జాగ్రత్తగా కాపాడాలి చూడండి, ఎంత ఆనందంగా ఉందో వాడికి వదిలేస్తే. ఇంకెక్కడికి తిరగాలి ఎట్లా తిరగాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు, అస్సలు ఆగనే ఆగడు ఒక్క నిమిషం కూడా. చూడండి వాడి ఫేస్ ఎంత ఆనందంగా ఉందో. అండ్ ఇంకా ఈరోజు ఈద్ కదా, బక్రీద్, సో మా డాడీకి తెలిసిన వాళ్ళు మాకు బిర్యానీస్ పంపించారు, 2 రకాల బిర్యానీలు. అండ్ ఇదేదో స్వీట్ ఖర్జూరాతో చేస్తారంట, నేనైతే ఎప్పుడూ తినలేదు కానీ బాగానే ఉంది టేస్ట్. అండ్ ఇది ఫ్రూట్ సలాడ్, ఇంకా ఇందులో కేక్ పీసెస్ కూడా వేశారు. ఇంకా ఇది కీర్, ఇది డబల్ కా మీఠా. మేము ఆల్మోస్ట్ తినేసాము, ఇంకా తర్వాత గుర్తొచ్చింది వీడియో తీద్దామని చెప్పేసి తీసాను. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ముస్లిమ్స్ ఎంతైనా బాగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నాను, చెప్పాను కదా రిలయన్స్ కూపన్స్ ఇచ్చారని. సో కొంచెం షాపింగ్ అవసరం ఉంది, వెళ్తున్నాను. సో చూసేయండి, ఈరోజు లాగ్ షాపింగ్ చూపిస్తాను అనమాట. సో మేము అందరం వెళ్తున్నాము. లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను, ఎవరైతే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అందరూ మాస్క్ యూజ్ చేయండి బయటకు వెళ్ళినప్పుడు. ఓకే, బై బై.